మనము ఎఫ్ఇసి రాసినటువంటి పత్రికలో మొదటి మూడు అధ్యాయాలు సిద్ధాంతం లాగా చూసాం ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్విక్ దట్ ఇంట్రొడక్షన్ సో దాట్ ఎందుకంటే ప్రతిసారి రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నట్లు ఫస్ట్ చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ వి హ్యాడ్ వర్షిప్ అండ్ ప్రేయర్ ఆరాధన తర్వాత దేవుణ్ణి ప్రత్యేకమైనటువంటి విలువల కోసం ప్రార్థన చేయటం అనేది చాప్టర్ టూ లో వ్యక్తిగతంగా దేవుడు ఏర్పరచుకోవటం తాను ఆశించినటువంటి ఒక ఒక సంఘాన్ని స్థిరపరచడం అనేది రెండో అధ్యాయంలో మనం చూసాం మూడో అధ్యాయంలో ఏ విధంగా పౌలు తాను ప్రత్యేకంగా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తిగా దేవుని యొక్క మర్మాన్ని మనకి బహిర్గతం చేశాడో ఆ విధంగా మొదటి ఏడు వచనాల్లో ఆ ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని మనము నేర్చుకోవటం జరిగింది అయితే ఈ ఏడు వచనాల్లో మనం నేర్చుకునేది ఏంటి అని అంటే దేవుడు తన యొక్క కృప చొప్పున ఇటు యూదుల్ని అటు యూధేతని ఇరువురిని కూడా కలిపి ఒక సంఘముగా చేసి ఒక బాడీగా చేసి ఆ యొక్క బాడీ ద్వారా ఆయన తన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి అని అనుకోవటం సో ఇన్ దిస్ పార్ట్ వాట్ వీ అండర్స్టాండ్ ఇస్ ద మిస్ట్రీ ఆఫ్ గాడ్ ద మిస్ట్రీ ఆఫ్ గాడ్ ఈ ద మిస్ట్రీ యాజ్ ఫార్ ద దాస్పుల్ ఈస్ ద జూస్

God's revelation needs God's insight. ka a ka a devudu deudu and that's what God has given us. So Holy Spirit is the one who reveals the Word of God, and Holy Spirit is the one who enables us to understand the Word of God. Holy Spirit is the one who gives us the will of God and. He is the one who makes us to understand the will of God. Adi Manamu Chu Ashin Chindi. But it was understood now because the Holy Spirit enabled us. As you remember, in Genesis chapter 12, verse 3, God told Abraham very clearly that through you all the families on the earth shall be blessed. నిన్ను బట్టి భూమి మీద ఉన్నటువంటి అన్ని కుటుంబాలు కూడా దీవించబడును సమస్త కుటుంబాలు కూడా దీవించబడును అనేటువంటి మాట అన్నాడు సో హీ నెవర్ స్పెసిఫైడ్ ఓన్లీ సెలెక్టెడ్ వన్ ఆర్ ద పీపుల్ హూ బిలాంగ్ టు కావనెంట్ గ్రూప్ హి సెడ్ ఇట్స్ ఆల్ ద వరల్డ్ ప్రపంచమంతా కూడా జీవించ జీవిస్తారు అని చెప్పాడు అయితే ఇప్పుడు నా ఇట్ ఈస్ Coming to the fulfillment. So, in this concept, what I have to what I have to reveal to you is this: those who are listening this message today, you should understand one thing. That is that you are going to play a very important role in the building of the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని స్థాపించడంలో నీకంటూ పాత్ర ఉన్నది ప్లీజ్ ఐ వాంట్ టు స్పీక్ టు ఎవ్రీ ఇండివిజువల్ ఇక్కడ ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తితో కూడా నేను చెప్తున్నాను ఈ మాట యు హ్యావ్ ఎ రోల్ టు ప్లే నీకంటూ ఒక బాధ్యత ఉన్నది అయితే ఇక్కడున్నటువంటి వాళ్ళల్లో రెండు రకాలైనటువంటి మనుషులు ఉంటారు దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ పీపుల్ దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ లో సెల్ఫ్ ఎస్టీమ్ భావం అనేది ఉంటది దే ఆర్ ద పీపుల్ విత్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి చాలా తమను గురించి తాము తక్కువగా ఆలోచించుకుంటాం అనేది ఉంటది దే ఆఫన్ గెట్ ఇన్ టు లోన్లీనెస్ అండ్ డిప్రెషన్ దే ఆల్వేస్ బ్లేమ్ అదర్స్ దే హ్యావ్ ది సూసైడ్ థాట్స్ they always compare themselves with others they do not realize their gifts and talents so idi oka jati probably there are some people who are of this category దే ఆల్వేస్ స్పీక్ లో అబౌట్ దాంట్ వాళ్ళ గురించి ఎప్పుడు వాళ్ళు తక్కువగా ఆలోచిస్తారు తక్కువగా మాట్లాడతారు తక్కువగా వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళకి సూసైడల్ థాట్స్ ఉంటాయి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది యూజ్లెస్ ఫీలింగ్ ఉంటుంది నేను పనికిరాని వ్యక్తిని అన్నట్లు ఆలోచిస్తూ ఉంటారు ఇది ఒక జాతి బట్ దెర్ ఇస్ అనదర్ గ్రూప్ దెర్ ఇస్ వన్ మోర్ గ్రూప్ దట్ గ్రూప్ హూ హావ్ ద సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకి ఉన్న దానికంటే ఎక్కువ ఆలోచించుకుంటూ ఉంటారు దే ఆల్వేస్ లివ్ ఇన్ వరల్డ్ ఆఫ్ ఫ్యాంటసీ వాళ్ళు ఊహాజనకమైనటువంటి లోకంలో జీవిస్తూ ఉంటారు దే ఆర్ వెరీ బోస్ట్ఫుల్ అబౌట్ దెమ్సెల్స్ వాళ్ళ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు దే ఆర్ నాట్ టీచబుల్ వాళ్ళకి ఎవరు బోధించలేరు దే ఆల్వేస్ కమ్ విత్ మాస్క్ వాళ్ళు ఒక ముసుకు వేసుకొని వస్తారు నాట్ స్పీకింగ్ అబౌట్ ది కరోనా వైరస్ మాస్క్ ఆర్ సమ్థింగ్ లైక్ దట్ ద మాస్క్ ఈజ్ They have fears inside, they have doubts inside, they have um, complexity that is different inside, but, but they try to project. They try to project as if they are confident, they try to project they are knowledgeable. But right inside, they have a kind of a fear. But let me tell you why thing as we look into this passage ephesians chapter 3 verse 7 to 13 we look at paul Manam paul in chodobotanam in that what we have to see is how paul realized what is he tani yalanti vado paulu tani evedanga gurthin chodobotanam and through the లెన్స్ ఆఫ్ దిస్ త్రూ ది మోడల్ ఆఫ్ కాల్ పౌలు యొక్క జీవితాన్ని పౌలు యొక్క పిలుపుని ఒక మాదిరిగా తీసుకొని వీఆర్ నౌ ట్రయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఆర్ స్పెసిఫిక్ కాల్ ఎవరైతే ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ యాప్స్ హ్యాస్ టు నో వాట్ Is my call? They na What is God expecting of me? They What is what is my role in the kingdom of God? Anadi chalas alo chinchali. See, in uh, we, we will uh, try to see how Paul had the right perspective about himself. I'm going to uh, explain to you very briefly <coughs> in three ways.

నేను చెరలోకి వెళ్ళటానికి కూడా ఏమాత్రం సంకోచించలేదు ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ గాడ్ సెడ్ యూ నీడ్ టు టేక్ దిస్ కాస్బుల్ టు ది జెంటైల్స్ అండ్ వెన్ యూ టేక్ దిస్ కాస్బుల్ టు ది జెంటైల్స్ యూ విల్ బి పుట్ ఇన్ ప్రిజన్ యూ విల్ పుట్ టు లాట్ ఆఫ్ ట్రబుల్స్ సో వెన్ ద్రబుల్స్ వెన్ ఐ వాస్ పుట్ ఇన్ ప్రిజన్ ఐ టూక్ ఎట్ యాజ్ అ ప్రివిలేజ్ దీన్ని ఒక 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 భాగ్యంగా నేను ఎంచుకున్నాను దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతగా నేను ఎంచుకున్నాను సో దాట్ ఈజ్ మై రిలేషన్ విత్ యూ సో రిగార్డింగ్ యూ రిగార్డింగ్ గివింగ్ ద గాస్పుల్ టు యూ ఐ కెన్ గో టు ఎనీ కైండ్ ఆఫ్ సఫరింగ్ బికాస్ దట్ ఈస్ మై కాల్ సో ఇది తనకున్నటువంటి ఆలోచన సమ్ పీపుల్ ది దే గో త్రూ సఫరింగ్ Let me tell you one thing. Of all the callings, of all the callings, the call to suffer is the highest calling. ఆఫ్ ఆల్ ద కాలింగ్స్ ద కాల్ టు సఫర్ ఇస్ ద హైయెస్ట్ కాలింగ్ అన్ని పిలుపుల్లో అతి ఉన్నతమైనటువంటి పిలుపు ఏదైనా ఉన్నది అని అంటే అది శ్రమ పడటానికి అది మానసికంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు ఆర్థిక పరంగా అవ్వచ్చు రాజకీయ పరంగా అవ్వచ్చు ద ద కాల్ టు సఫరింగ్ పర్టికులర్లీ వెన్ యు ఆర్ రైచస్ నీతియుక్తంగా నువ్వు జీవిస్తావు ఉన్నప్పుడు దట్ ఈస్ ద హైయెస్ట్ కాలింగ్ థింక్ అబౌట్ జోబ్ When we, we have a whole book because of one character character think about Joseph because of his suffering a whole nation has been redeemed so we all have a calling and we need to know what that calling is so Paul knew it. అందుకే అన్నాడు మీ గురించి నేను ఈ శ్రమ పొందటానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్తూ ఉంటారు వెన్ మదర్ గోస్ త్రూ దట్ బర్త్ థ్యాంక్స్ అండ్ ఫైనలీ అరైవ్స్ ఆ బేబీని ముద్దు పెట్టుకొని కొన్నిసార్లు ఏమని చెప్పదు తెలుసా నా కడుపులో నిన్ను పెంచాను నిన్ను కష్టపడి నేను కన్నాన్ రా బికాస్ దట్ ఈస్ మై కాల్ దట్ ఈస్ వాట్ ఫర్ ఐ వాజ్ మేడ్ యువర్ మమ్మీ నేను నీకు ఎందుకు మదర్ నే అని అంటే అందుకు అని చెప్తూ ఉంటారు ద సెకండ్ వన్ పాల్సేస్ అండ్ అపోజల్ అపాయింటెడ్ బై గాడ్ దేవుడు నాకు ఈ పిలుపునిచ్చాడు దేవుడు నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు దేవుడు నన్ను ఈ ఈ యొక్క సువార్తను అందించడానికని నన్ను గృహ నిర్వాహకుడుగా పెట్టాడు ఐ మివర్డ్ దేవుడు నాకు ఈ బాధ్యతను ఇచ్చాడు సో ఐఎమ్ స్పెషల్లీ గివెన్ దిస్ ప్రివిలేజ్ దేవుడు నాకు ఈ బాధ్యతను అందించాడు మూడోది ఫాల్స్ అపోజల్ అపోజల్ ఇస్ లింక్ టు ఇది మర్మం ఒక ప్రత్యేకమైనటువంటి బహిర్గత బట్టే నాకు ఇవ్వబడింది ఇట్స్ గివెన్ టు మీ త్రూ ఎ స్పెషల్ రెవల్యూషన్ ఇట్ వాస్ అన్యాప్డ్ టు మీ దేవుడు నాకు విప్పి చూపించాడు దేర్ ఫోర్ దిస్ ఈస్ మై కాలింగ్ and this is the ministry that god has <coughs> entrusted to me. so very quickly, i brought you to the third chapter and these first seven verses. now from six verses, from seventh verse, we are going to read on this gospel, of this gospel, i was, a, I was made a minister according to the gift of god's grace, which was given me by the working of his పావ ఏడో వచ్చిన దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఈ సువార్తకు పరిచారకుడు సి అండ్ హీ గోస్ ఫర్దర్ To me, though I am a, I am the very least of all the saints, this grace was given to preach the to the Gentiles the unsearchable riches of Christ and to bring to light for everyone that is the plan of the mystery for hidden ages in God who created all things. <coughs> So that through the church, the manifold wisdom of God might now be made known to the rulers and authorities in the heavenly places. This was according to the eternal purpose that He has realized in Christ our Lord. Mana, <laughs> నిత్య సంకల్పము చెప్పన పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయబడవని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని అందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తెలియ తెలియ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడులైన నాకు ఈ కృప అనుగ్రహించను I read this whole thing in Telugu only to highlight the last phrase. Paul has a very right understanding about himself. He calls himself as the least. English version, eight was beginning lone, manaki Charles Pastanga, to me, though I am the very least of all the saints. కానీ తెలుగులోకి వచ్చేప్పటికి వచ్చేప్పటికీ కనబడుతుంది సో ఐ వాంట్ హైలైట్ దాట్ అండ్ థింక్ ఆన్ సి ఎందుకని తను తాను అంత తక్కువగా ఆయన ఆలోచించాడు ఇట్స్ నాట్ ప్రెసెంట్ అది ప్రస్తుతం గురించి మాట్లాడట్లేదు ఈ కాలింగ్ ని బట్టి ఆలోచించినట్లయితేడర్ ఐ షుంట్ హ్యావ్ బిన్ గివెన్ దిస్ కాల్ ఈ పిలుపు నాకు ఇచ్చి ఉండాల్సింది కాదు ఎందుకు అని అంటే ఐ పర్సిక్యూటెడ్ ద చర్చ్ నేను సంఘాన్ని చాలా దుర్మార్గంగా ట్రీట్ చేశాను ఐ స్టిల్ రిమెంబర్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాలింగ్ మీ అండ్ టెల్లింగ్ మీ యు ఆర్ పర్సిక్యూటింగ్ మీ నువ్వు నా బిడ్డల్ని శ్రమ పరుస్తున్నప్పుడు నువ్వు నన్ను శ్రమ పరుస్తున్నావు అని ఏసయ్య అన్న మాటలు నాకు బాగా గుర్తుంది స్టెఫన్ని చంపుతూ ఉన్నప్పుడు ఈ చావుకి నేను బాధ్యుణ్ణి అని సంతకం పెట్టడం నాకు తెలుసు దాట్ వాజ్ మీ అది నేను ఐ నో వాట్ ఐ వాజ్ వెన్ ఐ వాస్ ఔట్ సైడ్ క్రైస్ట్ నేను యేసుక్రీస్తు బయట ఉన్నప్పుడు నేనేంటో నాకు తెలుసు ఐ వాజ్ ఎ వేస్ట్ నేను పనికి మాలినటువంటి వాడిని నేను దుర్మార్గుణ్ణి దుష్టుణ్ణి అయితే నేను క్రీస్తులోకి వచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ ఐ రియలైజ్ వాజ్ దిస్ నేను ఇంతవరకు ఏదైతే గొప్పగా ఎంచుకున్నానో ఏదైతే భాగ్యమని ఎంచుకున్నానో ఏదైతే గర్వంగా చూశానో దాన్ని ఇప్పుడు పెంటగా నేను ఎంచుకుని చున్నాను పెంటగా ఎంచుకొనుచున్నాను సి హౌ ద షిఫ్ట్ హాస్ కమ్ హౌ ద షిఫ్ట్ హాస్ కమ్ తనకున్నటువంటి జ్యూయిష్ లెగసీ తనకున్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తనకున్నటువంటి లీగల్ ఎబిలిటీస్ ధర్మశాస్త్ర పరమైనటువంటి ఆ యొక్క ఆధిక్యత ఏదైనా సరే వాటిని బట్టి చాలా గొప్పగా మాట్లాడినటువంటి పౌలు ఇప్పుడే ఉన్నట్టు తెలుసా అవన్నీ కూడా నేను పెంటగా ఎంచుకొనుచున్నాను ఐ కన్సిడర్ ఇట్ యాజ్ వేస్ట్ అని అంటూ ఉన్నాడు ఫస్ట్ కొరితియన్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ నైన్ ఫర్ ద ద లీస్ట్ ఆఫ్ ఆఫ్ అపోజల్స్ టు బి కాల్డ్ బికాస్ ఐ పర్సిక్యూటెడ్ చర్చ్ గాడ్ నేను అపోస్తులందరిలో తక్కువ వాడను దేవుని సంగమును హింసించినందున అపోస్తుల బట్కు యోగ్యుడు కాను సో ఫాల్ కుడ్ క్లియర్లీ అండర్స్టాండ్ ద కాల్ దేవుడు తాన్ని పిలిచాడు అని అంటే గనక తనలో ఉన్నటువంటి ఆధిక్యతను బట్టి కాదు తనలో ఉన్నటువంటి మంచితనాన్ని బట్టి కాదు ఇట్స్ నథింగ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ మై ఫ్రెండ్స్ చేతులు జోడించి నేను మీతో చెప్పబడేటువంటి మాట ఇది మారు మనసు పొందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే మారు మనసు పొందినటువంటి ఏ వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా ఈ విధమైనటువంటి తలంపు మీకు ఉండాలి ఏంటి ఆ తలంపంటే నేను యేసు ప్రభుని అంగీకరించక ముందు దౌర్భాగ్యుణ్ణి దుర్మార్గుణ్ణి పనికి మాలిన దాన్ని పనికి మాలిన వాడిని యు మస్ట్ బి ఏబుల్ టు సెన్సిట్ రైట్ ఫ్రమ్ ఇన్సైడ్ గుండె లోతుల్లో అది అనుభవించాలి నువ్వు వా కాదా నేను అడగట్లేదు నువ్వు వ్యభిచారం చేసావా లేదా నేను అడగట్లేదు నాట్ వెదర్ ఆర్ నువ్వు కాదా నేను అడగట్లేదు బట్ వన్ థింగ్ ఇస్ ఫర్ షూర్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ వన్స్ యున్ టు దైట్ ఆఫ్ గాడ్ దేవుని వెలుగులోకి వచ్చినప్పుడు దేవుని కృపను అనుభవించినప్పుడు యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ పాస్ట్ రిచడ్నెస్ నీ గతంలో ఉన్నటువంటి పనికి మాలిన స్థితిని నువ్వు గుర్తించగలిగి ఉండాలి ఎవ్రీ బిలీవర్ షుడ్ బి ఏబుల్ టు సే ఇట్ ఈస్ అ మెరకల్ దట్ ఐఎమ్ క్రిస్టియన్ ఇది దేవుని కృప ఇది దేవుని యొక్క మహా గొప్ప కార్యము నేను దేవునికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఒక దాసుడిగా ఉంటున్నానని పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతి గోత్రం రాస్తూ The saying is trustworthy and deserving of full acceptance. Madhuryiti moti ogiti That Christ Jesus came into this world to save sinners. They wouldi lokamula kendo ko charen te Of whom I am the foremost. Papuln raksinchraaku. Christi esu lokamanaku vachinano vakkemu namadagi ne dewu por nangi karmaaku yogya maina daya nadi atti varilo ne no I am the worst. Paul realized the past situation. ఇన్ ద రైట్ వే ఫిల్డ్ విత్ సెన్స్ ఆఫ్ అన్వర్దీనెస్ నేను అపోస్త్రుడను అని పిలవబడుటకు యోగ్యుడను కాను నేను సెయింట్ నేను పరిశుద్ధుణ్ణి అని పిలవబడ్డటకు యోగ్యుణ్ణి కాదు నేను దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఉండుటకు నేను యోగ్యుణ్ణి కాదు దట్ రియలైజేషన్ వెరీ మచ్ ఎసెన్షియల్ మనలో చాలా మందికి అది లేదు ఈవెన్ దేర్ కన్వర్షన్ దే స్పీక్ వెరీ బోస్ట్ఫుల్లీ వాళ్ళ యొక్క మార్పు చెందినటువంటి స్థితిని కూడా చాలా గర్వంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు చాలా గుణమైందిగా చెప్పుకుంటూ ఉంటారు ఐ హర్డ్ సమ్ పీపుల్ గివింగ్ దర్ టెస్ట్ మని ఐ కాన్ కాల్ దెస్ట్ మనీ అది సాక్ష్యము అని అనిపించుకోలేం ఒక లీడింగ్ తెలుగు యాక్ట్రస్ ఆమె సాక్ష్యం చెప్తా ఉండేది ఉంటా ఉంది ఆమె సాక్ష్యాన్ని నేను ఒక్కసారి విన్నాను ఆ తర్వాత ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు తాను తన పక్కన పక్కనే ఉన్నది ఆమె నన్ను చూసి అన్నయ్య అని మాట్లాడటం మొదలు పెట్టింది అన్నయ్య మీరు నా సాక్ష్యం విన్నారా అంటే విన్నాను అని అన్నాను అంటే ఆ తర్వాత అన్నది నా సాక్ష్యం గురించి ఏం చెప్తారు అని అంటే అది అసలు సాక్ష్యమేనా అన్న అదేంటన్నా అట్లా అన్నావు సాక్ష్యము అని దేన్ని అంటారు తెలుసా నేను నా జీవితం ఇలా జీవిస్తూ ఉన్నాను అది రైటే అనుకున్నాను ఎప్పుడైతే దేవుని యొక్క ప్రత్యక్షత నా మీదకి వచ్చిందో దేవుని ఆత్మ కార్యము జరిగిందో నేనెంత దుర్మార్గున్నో నేను ఎంత నేను నేనెంత పాపినో నేను గుర్తించాను ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాను అని స్పష్టంగా నువ్వు ప్రార్థన చేసి దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి విషయాన్ని చెప్పగలిగి ఉండాలి టెస్ట్ మనిలో దర్ ఆర్ త్రీ స్టేజెస్ మై పాస్ట్ ద కన్వర్షన్ అండ్ మై ప్రజెంట్ ఈ మూడు ఉండాలి నీ జీవితంలో ఆ మార్పు ఉన్నట్లు ఎక్కడైనా ఉందా నువ్వు ఏమని చెప్తూ ఉండేవా నేను సినిమాల్లో నటించినప్పుడు కూడా చాలా పవిత్రంగా ఉన్నాను నన్ను చాలా మంచివాళ్ళు మంచిది అని అంటూ ఉండేవాళ్ళు అని అన్నప్పుడు నీకు ఇంకా మారు మనసుకు అవసరమైతే ఉంది నువ్వు మంచివాన్ని మంచిదాన్ని అనుకున్నట్లయితే వై డూ యూ నీడ్ సాల్వేషన్ యు డోంట్ నీడ్ అది రక్షణ స్వార్థ ఎలా అవుతుంది మారు మనసు ఎలా అవుతుంది ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ ప్రైడ్ ఫుల్ థింగ్ అప్పుడేమో తెలుసా అన్న నా గత జీవితం గురించి చెప్తే నన్ను తక్కువగా చూస్తారన్న నువ్వు గత జీవితం గురించి చెప్తే తక్కువగా చూస్తారు ఇప్పుడు నువ్వు చస్తే తక్కువ స్థానంకి వెళ్తావు ఆ విషయం తెలుసా నీకు ఆ విషయం తెలుసా నీకు మై ఫ్రెండ్స్ వెన్ యూ యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండ్ ఇట్స్ అ ట్రూ కన్వర్షన్ టూ థింగ్స్ విల్ హ్యాపెన్ యూ విల్ నో హౌ వస్ యు ఆర్ బిఫోర్ నువ్వు ఎంత దరిద్రమైన జీవితం జీవించావో బిఫోర్ ఇప్పుడు కాదు బిఫోర్ అది గుర్తించగలుగుతావు అండ్ దాట్ యు ట్రై టు షేర్ ఇట్ విత్ అట్మోస్ట్ శాంక్టి చాలా పవిత్రంగా దాన్ని చెప్పగలుగుతావు అంటే పాపం పవిత్రమైందని కాదు ఆ స్థితిలోంచి నన్ను నడిపించినటువంటి ఆ పవిత్రమైన మార్గం ఉందే దాని గురించి చాలా గొప్పగా చెప్పగలుగుతావు యు కెన్ షేర్ ఇట్ విత్ అట్మోస్ట్ శాంక్టి Of this gospel I was made a minister according to the gift of God's grace which was given me by the working of his power. Paul realized his unworthiness number one and he was very humble and able to tell exactly how the change has happened. తన యొక్క పనికి స్థితిని ఆయన గుర్తించాడు ఇది వరకు తర్వాత చాలా వినయంగా ఆ యొక్క మార్పు తన జీవితంలో ఎలా వచ్చిందో తాను గుర్తించగలిగాడు బట్ నౌ దట్ డస్ నాట్ మీ హీస్ లెస్ నౌ ఆయన ఏమన్నాడు తెలుసా నేను పనికి మాలిన ఆ పనికి మాలిన స్థితిలో ఉన్నటువంటి నన్ను దేవుడు కృప చూపించాడు కాబట్టి అక్కడి నుంచి నన్ను పిలుచుకుంటూ వచ్చాడు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు ఒక ఉన్నతమైన పిలుపుని ఇచ్చాడు చాలా ఉన్నతమైనటువంటి పిలుపుని ఇచ్చాడు ఎందుకు ఇది ఉన్నతమైన పిలుపు అని అంటున్నాడంటే ఒక చిన్న మాట చెప్తాను అర్థం చేసుకోండి ఏ యోగ్యత లేనటువంటి వ్యక్తికి ఒక బాధ్యతని సార్ ఇది నాకు చెప్తున్నారా అని అంటారు చూసారా అలాంటిదనమాట ఇది నాకు చెప్తున్నారా అని అంటారు చూసారా అది పౌలు అది గుర్తించాడు నేను చాలా ధ్యాన స్థితిలో ఉన్నాను అలాంటి వ్యక్తికి నాకు ఈ పరిచర్య పిలుపునిచ్చాడే అది చూసినట్లయితే ప్రభా ఇది కేవలం నీ కృప ప్రభా ఈ ఉన్నతమైనటువంటి పిలుపుని ఇచ్చావు వాంట్ టెల్ యు మై ఫ్రెండ్స్ ఇఫ్ యున్ అగే ఇఫ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవైతే నువ్వు మారు మనసు పొందినట్లయితే ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఇస్ హియరింగ్ దిస్ మెసేజ్ ఈ వర్తమానం వినేటువంటి వాళ్ళకి యు హ్యావ్ ఎ కాలింగ్ ఫ్రమ్ గాడ్ దేవుడి దగ్గర నుంచి పిలుపు ఉంటుంది ఐమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఫుల్ టైమ్ కాల్ పరిపూర్ణ సేవ గురించి నేను మాట్లాడలేదు నో నో కాల్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్య నిర్మాణములో నీకంటూ ఒక పిలుపు ఉంటుంది ఇక్కడ విలియం బార్క్లే అనేటువంటి ఆయన ఏమని చెప్తాడంటే విలియం బార్క్లే పాయింట్స్ అవుట్ దట్ పాల్స్ గ్రేటెస్ట్ గ్లోరిస్ గాడ్స్ కాల్ అండ్ గాడ్స్ వర్క్ దేవుని పిలుపు దేవుని పని వై మీ దిస్ దేవుడు నాకు ఎందుకని పిలిపిచ్చాడు ఇట్స్ ఓన్లీ హిస్ గ్రేస్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు బీసీసీఐ ప్రెసిడెంట్ అనుకోండి బిసిసిఐ అంటే బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా ప్రెసిడెంట్ అనుకోండి మీరు ఇండియా ఒక క్యాప్టెన్ ని ఎన్నుకోవాలి ఒక వ్యక్తిని పిలిచాడు అతన్ని క్వశ్చన్ అడిగారు రై నీకు క్రికెట్ ఆడేటప్పుడు వికెట్లు ఎన్ని ఉంటాయో తెలుసా సార్ నాలుగు అనుకుంటు సార్ లేదా పది అనుకుంటు సార్ నాకు కరెక్ట్ తెలుసా రెండు అనుకోండి సార్ అని అన్నాడు అనుకో అలాంటి వాడిని నువ్వేం చేస్తావు అవుట్ అని అంటావు అయితే అలాంటి వాడిని అవునా రారా నిన్ను ఇండియా క్రికెట్ టీంకి క్యాప్టెన్ చేస్తా అని అంటే ఎలా ఉంటుంది వికెట్లు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు తెలియదాడికి ఇండియా టీంకి క్యాప్టెన్ చేస్తానంటే అది ఎలా ఉంటుంది ఆ తర్వాత వాడు ఇండియా టీంకి క్యాప్టెన్ అయ్యి విజయం తర్వాత విజయం సాధిస్తూ ఉంటే ఒక స్థాయికి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసి ఏమంటాడు తెలుసా సార్ నాకు వికెట్లు ఎన్ని ఉంటాయో కూడా తెలియదు సార్ నేను పిలిచాడు నాకు చక్కగా ఈ స్థాయి ఇప్పించాడు నాకు నేర్పించాడు నాకు ఆధిక్యతలు ఇచ్చాడు నేను ఈ స్థాయికి రాయగలిగాను సార్ ఈ స్థాయికి రాగలిగాను దాట్ ఈస్ కాల్డ్ ద సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ దాట్ ఈస్ కాల్డ్ ద కాల్ టు ద హైయస్ట్ పాసిబుల్ మినిస్ట్రీ దేవుడు పరిచర్యకి ఒక వ్యక్తిని పిలిచేది వాడికి ఉన్నటువంటి గొప్పతనాలను బట్టి కాదు వాడికి ఉన్నటువంటి డిగ్రీలను బట్టి కాదు దేవుని యొక్క కృపను బట్టి దేవుని కృప చేత మనం పిలువబడినప్పుడు మినిస్ట్రీ యొక్క డిగ్నిటీ ఏంటో మనకు తెలుస్తుంది ద డిగ్నిటీ ఆఫ్ స్పెషల్ కాలింగ్ ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు కొంతమంది ఉన్నతమైనటువంటి చదువులు చదివి బట్టలు కూడా సరిగ్గా వేసుకునేటువంటి నాగరికత లేనటువంటి అడవి జాతి మనుషుల మధ్య నకి మిషనరీలుగా వెళుతున్నప్పుడు దే అ గ్రేట్ ప్రివిలేజ్ అది ఒక గొప్ప బాధ్యతగా వాళ్ళు ఎంచుకున్నారు గొప్ప బాధ్యతగా దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ వెంట్ అండ్ జస్ట్ స్పోక్ టు వన్ ఇండివిజువల్ ఒక్క వ్యక్తితో మాట్లాడటానికి తమకున్నటువంటి సామర్థ్యాన్ని అంతటిని ఉపయోగించినటువంటి వాళ్ళు ఉన్నారు మై ఫ్రెండ్స్ ఇది దేవుని పిలుపు అని గుర్తించినప్పుడు ఎవ్రీ మినిస్ట్రీ ఇట్ లుక్స్ వెరీ డిగ్నిఫైడ్ చాలా గౌరవప్రదంగా కనబడుతుంది ఆ విధమైనటువంటి గౌరవప్రదమైనటువంటి విషయాన్ని ఆయన గుర్తించుకున్నాడు ఇట్స్ ఇట్స్ దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యత గివ్ అనదర్ ఎగ్జాంపుల్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ క్లాస్ లో ఒక ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు టీచర్కి ప్రిన్సిపల్ కబుర్ పెట్టి రా అన్నారు అప్పుడు ఆ ఫార్టీ స్టూడెంట్స్ లో ఒక స్టూడెంట్ పిలిచి రైట్ ఎక్కడి నుంచో క్లాస్లో ఎవరిన గొడవ చేస్తే కనుక వాళ్ళ పేరు రాసినాకి అని టీచర్ బయటికి వెళ్ళిపోయారు అనుకోండి వాడి ఫీలింగ్ ఎలా ఉంటుందో మీకు తెలుసా నాకు తెలుసు ఎందుకు తెలుసా ఏ టీచర్ అయినా బయటకు వెళ్తే నన్నే పెట్టేవాళ్ళు ఎందుకు తెలుసా గొడవ చేసేది నేనే కాబట్టి నన్ను గనక లీడర్ గా పెడితే ఇంకా గొడవ చేసేవాడేవాడు ఉండడు అది పరిస్థితి అన్నాడు నన్ను ఆ విధంగా పెట్టినప్పుడు నాకుండేటువంటి గొప్ప ఫీలింగ్ ఏంటి తెలుసా నాకుండేటువంటి గొప్ప థింకింగ్ ఏంటి తెలుసా వా నన్ను టీచర్ పిలిచింది నన్ను టీచర్ క్లాస్ లో లీడర్ గా పెట్టింది ఇంకేం కావాలి నాకు ఇంకేం కావాలి అని చాలా గ్రేట్ గా ఫీల్ అవుతూ ఉండేవాడిని యు అండర్స్టాండ్ దాట్ దాట్ ఈస్ హౌ ద డిగ్నిటీ పాల్ ఫెల్ట్ దట్ ఈస్ హౌ ద ప్రివిలేజ్ పాల్ ఫెల్ట్ ఆ ఆ విధమైనటువంటి ఆధిక్యతను తాను కలిగి ఉన్నాడు ఆ టైంలో నేను ఎంత దుర్మార్గుణయినా క్లాస్ ని చెడగొట్టడానికి ప్రయత్నం చేసేవాడినైనా అల్లర్ చిల్లర్గా ఉండే వ్యక్తి నైనా బికాస్ ఐ వాజ్ గివెన్ దట్ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత నాకు ఇవ్వబడింది కాబట్టి దెర్ ఈస్ అన్ ఇన్సైడ్ డ్రైవ్ టు సీ దట్ ద హోల్ క్లాస్ ఈస్ కామ్ క్లాస్ అంతా కూడా జాగ్రత్తగా ఉండాలని శత విధాల ప్రయత్నం చేసేవాడిని ఆ ఆధిక్యత ఆ డ్రైవ్ లోన్ నుంచే వస్తుంది ఆ డ్రైవ్ మై ఫ్రెండ్స్ నేను పనికి మాలేదాన్ని పనికి మాలిమని దేవుడు నాకు ఈ ఆధిక్యత ఇచ్చాడు అని గుర్తించినప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒకవేళ లోకరీత్యా ఒక చిన్న పని అయినా కూడా చాలా గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఎంత చిన్న పైనా యూ ట్రై ట్ పాసిబుల్ వే అండ్ మినిస్టర్ అకార్డింగ్ టు గిఫ్ట్ ఆఫ్ గాడ్స్ దిఫ్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ గాడ్ హ్యాస్ గివన్ మీ దిస్ గిఫ్ట్ దేవుడు ప్రతి విశ్వాసికి గిఫ్ట్ ఇస్తాడు ప్రతి విశ్వాసికి గిఫ్ట్ లేనివాడు అంటూ ఎవరు లేరు కానీ మనం చాలా సందర్భాల్లో చిన్నపిల్లల్లాగా వ్యవహరిస్తాం చిన్న వ్యవహరించడం అంటే ఏంటి తెలుసా నువ్వు ఐదు రకాల బొమ్మలు తీసుకొచ్చావు ఒక పొక్లేనరు ఒక ట్రక్ ఒక ట్రైను ఒక ఏరోప్లేను ఒక బర్డ్ తెచ్చావు తెచ్చి నీకు ఐదుగురు పిల్లలు ఉన్నారు ఐదుగురు పిల్లలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చావు గుర్తుపెట్టుకో పిల్లలు ఉన్న వాళ్ళకి బాగా తెలుసుది వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ని ఇలా పట్టుకొని ఎదుటి వాళ్ళ గిఫ్ట్నే చూస్తూ ఉంటారు ఎదుటి వాళ్ళ గిఫ్ట్నే దట్స్ వాట్ దే డో దట్ ఈస్ చైల్డిష్నెస్ దే డోంట్ ఎంజాయ్ వాట్ దే హ్యావ్ బట్ దే క్రేవ్ ఫర్ వాట్ దే డోంట్ హ్యావ్ వాళ్ళకి ఏదైతే ఉందో దాన్ని అనుభవించరు ఆనందించరు దాన్ని ఉపయోగించరు ఏదైతే లేదో దానికోసం ప్రాకులాడుతూ ఉంటారు చాలామంది సంఘాల్లో అదే పనిచేస్తూ ఉంటారు ఏంటి సార్ అంటారేమో దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం ఏంటో గుర్తెచ్చరు ఎవరు ఏ వరాన్ని ఉపయోగిస్తే దాన్ని వాళ్ళకుంటే బాగుండు అనుకుంటారు ఎవరైనా సాక్ష్యం చెప్తే ఎడుగోడ సాక్ష్యం చెప్పాలనుకుంటాడు ఎవడైనా పాట పాడితే ఇడుగోడా పాట పాడాలనుకుంటాడు ఎవడైనా ప్రసంగం చేస్తే ఇడుగోడా ప్రసంగం చేయాలనుకుంటాడు ఇది పరిస్థితి దానికి కారణం ఏంటి తెలుసా దే డోంట్ నో ద గిఫ్ట్ హ్యావ్ My friends, I want to tell you one thing. Every believer has been given a gift. Have you realized what is your gift? I'm very serious. Yeah, I'm very serious. I'm giving you very in depth study. Have you realized what your gift is? దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు దేవుడు నాకెందుకని ఇంత వాక్యాన్ని బోధిస్తున్నాడు దేవుడు నాకు ఎందుకు ఇలాంటి ఇచ్చాడు వై గాడ్ హెస్ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్ దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్ డూ నేనేం చేయాలి ఒకవేళ నాకు ఏ గిఫ్ట్ లేదని అంటావా డ్యూమిటీన్ యూ దేవుడిని పట్ల కృప చూపించలేదా

when he realized his calling is of highest value when he realized the gift that he was that he was given is by grace then he had the right view about himself right view what is his right view though i am the very least of all the saints this grace was given to ీచ్ ద జెంటైల్స్ ద అన్సర్చబుల్ రిచర్స్ ఆఫ్ క్రైస్ట్ దీన్ని ఎగ్జాక్ట్ గా తెలుగులో తర్జుమా చేయాలంటే శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజన్లో ప్రకటించుటకును పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించను ఐఎమ్ ద లీస్ట్ నేను యోగ్యుని కాదు ఐ షుంట్ హ్యావ్ బిన్ గివెన్ దిస్ ఇఫ్ ద క్యాలిక్యులేట్ మీ బేస్డ్ ఆన్ మై లైఫ్ నా యొక్క జీవితాన్ని ఆధారం చేసుకున్నట్లయితే nakikundalas in the kadhoo but god has given this out of his grace paul considered the call as a privilege idhi tanaki devu angrain chinar 20 okogoppa bhajyamaga in chinar because it is a privilege paul also committed himself to take the responsibility bhajyatanaswika in chinar niki ishtaparad and then ఆన్ ఫర్దర్ హే దేవుడు నాకు ఇచ్చాడు నేను రెస్పాన్సిబుల్ గా దీన్ని వినియోగించినప్పుడు నో వాట్ టు డూ బిఫోర్ యూ ఎ మోడల్ ఐఎమ్ ఎగ్జిబిటింగ్ బిఫోర్ యూ ఎ మోడల్ మీ ముందు ఒక మాదిరిని ఉంచుతున్నాను ఒక హంతకుణ్ణి ఒక దూషకుణ్ణి ఒక సంఘాన్ని పాడి చేసినటువంటి వ్యక్తిని దేవుడు కృపలో ఏర్పరచుకొని ఒక బాధ్యతను ఇచ్చి ఒక ఆధిక్యతను ఇస్తే ఆ బాధి బాధ్యతను ఆధిక్యతను నేను చక్కగా తీసుకొని నేను నమ్మకంగా వ్యవహరించినప్పుడు దేవుడు నన్ను వినియోగించుకుంటున్నటువంటి వాడుకుంటున్నటువంటి విధానం చూస్తే మీకు అర్థమవుతుంది ఐ వాజ్ వన్స్ ఎ మర్డ్రర్ ఐ వాజ్ వన్స్ ద పర్సిక్యూటర్ ఆఫ్ ద చర్చ్ బట్ గాడ్ ఇన్ ఇస్ గ్రేస్ picked me up gave the privilege gave a call gave the gracious gift and when i took it as a response okay. but, but i'm so sorry but i lost the net i'm using the mobile net which is unstable it's unstable unstable gandhi uh, what i would do is uh, we'll just pray and conclude i'll just give a conclusion to what i said probably next week we'll try to take it because this is a very important uh,

Uh, probably, I would like to lead in a, a moment of prayer what we have studied thus far. Uh, um, I will make some statements and you think over those and uh, pray. And after that, we'll go into our regular thing like uh, your prayer points and uh, all those things. Now, till now, what I was trying to tell was this. పౌలు తన గత జీవితంలో ఉన్నటువంటి దరిద్రతను గుర్తించడానికి కారణం ఏంటి అని అంటే లైన్ క్రొకేడ్ అని ఎప్పుడు గుర్తించాలంటే స్ట్రైట్ లైన్ చూశాడు కాబట్టి తన జీవితం చెడ్డది అని ఎప్పుడు గుర్తించాడంటే దేవుని యొక్క మహిమను తాను రుచించాడు కాబట్టి మన జీవితంలో మన గతం చెడ్డది అని చూడలేకపోయామంటే దేవుని యొక్క కృపను ఇంకా రుచించలేదని అర్థం ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద వర్స్ట్ సిచ్యుయేషన్ ఆఫ్ అవర్ పాస్ట్ ఇట్ ఈస్ బికాస్ వీ హ్యావెంట్ Encountered Jesus Christ in His great glory and grace. So that you should understand. Number two, God, when He calls us, He calls us into a privileged position. position I don't know whatever it is okay i'm not speaking about the privileges as far as this world is concerned i at 20 privileges i'm speaking about the privileges as far as the kingdom of god is concerned vyaptilo paul says it is a trophy anantadu he calls it as a privilege Paul was able to see like that. So, that is the second thing I want to say. And the third thing I want to say is God has given him a gift to be an apostle to the Gentiles. In the same way, every believer has been given a gift. ఒకటి రెండు మూడు వరాలు ఇచ్చాడు సో వి నీడ్ నో ద ట్రాన్సిషన్ దట్ హ్యాపెండ్ ఫ్రమ్ ద పాస్ట్ ద ప్రజెంట్ మనము ఆ యొక్క నడిపింపు ఆ గతంలోంచి ఇప్పటికి ఏ విధంగా వచ్చామో అది మనం ఖచ్చితంగా గుర్తించగలిగి ఉండాలి వి మస్ట్ బి ఏబుల్ టు రికగ్నైజ్ దట్ ఎప్పుడైతే అది గుర్తిస్తామో దెన్ విల్ గో టుగెదర్ ఆధిక్యత మనకిచ్చేటువంటి అవకాశాలు వెళ్తూ ఉంటాయి సో ఆ విధంగా కలిసి వెళ్తున్నప్పుడు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలే కానీ సాతానుడే కానీ అంటే ఈ మన చుట్టూ శక్తులే కానీ వాళ్ళు కూడా అబ్బురపడతారు అంటారు ఈవెన్ దే వి బికమ్ స్పెల్ బౌండ్ వావ్ హౌ దిస్ ఈస్ హ్యాపనింగ్ అనేది జీవితాలు ఆ విధంగా ఉండాలని ఆడుతున్నాడు సో మై క్వశ్చన్ నౌ ఇస్ దిస్ హౌ డు యూ లుక్ అట్ యువర్ పాస్ట్ బయటికి చెప్పమని నేను అడగట్లేదు Look at your own life. Can you see the wretchedness of your past? Ni daridratanu If you are not able to recognize that wretchedness, probably you haven't encountered Jesus Christ. Have you recognized the privilege God has given you today? Think about the opportunity you are getting to hear this. Uh, uh, consistent bible studies think about the privilege you have in having a very uh, spiritual fellowship bible have you realized it as a privilege and apart from it the job you have the position you have these are all privileges along with these privileges he gives you a responsibility. No, office lo you have a responsibility to be an imitator of Christ, to display the glory of Christ. No ye vicinity lo you are called to be an, an imitator, you are called to illuminate devunyaka mahimano, Are you doing that? I'm serious. I'm serious. If you are not able to. See that if you are not able to have that uh, privilege and responsibility, probably you need to ask God, Lord, help me to realize that. Shall we look to the Lord in prayer? I see a clear cut attack, but still, our oh Lord, probably we need to prepare more. We need to think. We need to pass through these initial stages of the transition from the worst situation to the worthy situation. From the useless lifestyle to a useful lifestyle. Lord, this was this is your call. This is the call you have given to us. I thank you, Lord. I thank you so much. Naina. I want to pray for every individual who is part of this fellowship. Please, O Master, every individual you have given so great a privilege to be in a different country, to work there, to get a status there, Lord, it's your privilege. And along with that privilege, definitely you have given responsibility. రోల్ మా బాధ్యతను మేము నిర్వర్తించాలి ప్రభా నేను ఆ పిలుపుకి తగ్గ జీవితం మేము కలిగి ఉండగలటో కృప చూపించమని ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని ఏసైనా ప్రార్థన చేయొచ్చు తండ్రి ఆమె